కనిపిస్తున్న వార్తల్లో ప్రధానంగా నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది ఆగస్టు పదిహేనో తేదీ రాత్రి ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఒక లక్ష్మి అనే గిరిజన మహిళని దేవరకొండ నుంచి హైదరాబాద్లో బతకడానికి వచ్చిన ఒక మహిళ తన కూతురు పెళ్లి కోసం మళ్ళీ వాళ్ళ ఊరికెళ్ళి డబ్బులతోని అలా వాళ్ళ 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 చుట్టాల దగ్గర వాళ్ళ బంధువుల దగ్గర వాళ్ళ అన్న దగ్గర పైసలు తీసుకొని పెళ్లి కోసం అని రిటర్న్ వచ్చి ఎల్బీనగర్ బస్టాండ్ ఆ సర్కిల్లో నిలబడితే ఇద్దరు కానిస్టేబుల్ వచ్చి ఆమెని బెదిరించి ఆమెను ఎక్కించుకొని రాత్రంతా అదే వెహికల్లో తిప్పి మూడు గంటలకి పోలీస్ స్టేషన్కి తీసుకుపోయి ఆమె ఆమెని చిత్రహింసలకి గురి చేశారు టైర్లతోని టైర్లతోని ఆమె ఎక్కడ అసలు చూడలేని ప్లేసెస్లో ఆమెని చాలా తీవ్రంగా గాయపరిచారు ఆమె కొడితే దాదాపు కొన్ని గంటల సేపు ఆమెను కొడితే ఆమె మూర్చపోతే అట్లే వదిలేసిరు అట్లే వదిలేసి పొద్దున ఆమె ఏడు ఎనిమిది గంటలకు ఆమె లేస్తే మళ్ళీ ఆమె ఆమెకి ఆమె చేతిలో ఉన్న ఫోన్ని మీరు ఎవరికైనా ఫోన్ చేసుకొని మీరు ఇంటికి వెళ్ళిపోండి అంటే ఆమె తన కూతురికి కొడుక్కి ఫోన్ చేసి కూతురికి ఫోన్ చేస్తే ఆ కూతురు పోలీస్ స్టేషన్కి వచ్చి ఎంత ఆమె అమ్మాయి వయసు పాపం ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల చిన్న అమ్మాయి ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ తల్లిని హాస్పిటల్లో జాయిన్ చేసింది ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో ఏసీపీ అంటాడట అవును దెబ్బలు తగిలినాయి మరి మీకు ఎస్సీ ఎస్టీ దాని కింద పైసలు వస్తాయి కదా అంటాడట మరి ఎవడైతే కొట్టిండో ఏ వేస్ట్ గార్డ్ అయితే కొట్టిండో ఏ దుర్మార్గులు అయితే కొట్టిండో వాళ్ళని కూడా ఇట్లే తందాం మేము కూడా రూపాయి రూపాయి వేసుకొని వాళ్ళకి వాళ్ళకి ఇస్తాం సిద్ధంగా ఉన్నారా అమ్మర్ మీరు హరే ఇంత ఘోరమా ఏం చేసి చివరికి వాళ్ళ మీద సస్పెన్షన్ వేటు అట ఏం చేస్తారు సస్పెండ్ చేసి ఓ రెండు రెండు నెలలు సస్పెండ్ చేస్తారు మళ్ళీ వీధిలోకి తీసుకుంటారు ఏంది వారికి వాడికి పడ్డ శిక్ష ఏంది వాళ్ళ మీద త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ మర్డర్ మర్డర్ కేసు పెట్టాలి కదా అటెంప్ట్ మర్డర్ కాదు మర్డర్ కేసే పెట్టాలి కదా మాలాంటి వాళ్ళ మీద అయితే మిగతా వాళ్ళ మీద అయితే వాళ్ళ ఆఫీసుల మీదకి దాడులకు వచ్చినా త్రీ నాట్ సెవెన్లు బుక్ చేస్తారు ఇంత ఘోరమా అరే పన్నెండు లాకప్ డెత్లు అయినాయండి తెలంగాణలో పన్నెండు మందిని పోలీసులే చంపారు వివిధ పోలీస్ స్టేషన్స్లో మనం ఒక మూడు కేసులు చూసినాం మెదక్లో ఇక్కడ తుకారాం గేట్ పోలీస్ స్టేషన్లో మరి అమ్మ లాకప్ డెత్ ఇట్లాంటివి ఇంత ఇంత ఘోరమా అసలు ఈ పోలీస్ స్టేషన్లేనా డీజీపీ రెస్పాండ్ అవ్వాలి కదా ఇన్సిడెంట్ పైన ఏం ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినా కొట్టిన దాని మీద ఇది చాలా అది నేను నిన్న హాస్పిటల్ దగ్గరికి కూడా వెళ్ళిన వనస్థల్పురం ఏరియా హాస్పిటల్లో పెట్టింది అక్కడి నుంచి ఏం చేసిరు ఆగస్టు పదిహేను పదహారో తేదీ మధ్యాహ్నం నాటికి వనస్థల్పురం ఏరియా హాస్పిటల్ తీసుకుపోయారు ఇక అంతే ఇక అవును గాలిక ఇక ఒక ఎమ్మెల్సీ రిపోర్ట్ లేదు ఏం లేదు నిన్న సాయంత్రం ఎమ్మెల్సీ రిపోర్ట్ కానీ ఉస్మాని హాస్పిటల్కి పంపించారు ఎంత ఎంత దారుణం చూడు ఇప్పుడు కేసీఆర్కి పన్ను నొప్పి రాగానే యశోదకు గురుకుతాడు కదా కంటి నొప్పి అనగానే ఢిల్లీకి ఉరుకుతాడు కదా మరి ఆమె ఆమె ఎల్బీ నగర్ పోలీస్ యశోద హాస్పిటల్కి ఎంత దూరం ఉంది ఎందుకని యశోద హాస్పిటల్లో జాయిన్ చేయలే ఇదే ఇదే వార్త వార్తతో స్టార్ట్ చేద్దాం గిరిజన మహిళపై దాష్టికం విచారణ పేరుతో స్టేషన్లో నిర్బంధం తీవ్రంగా కొట్టిన ఎల్బీ నగర్ పోలీసులు మూడు లక్షలు బంగారం కూడా లాక్కున్నారు మనుషులు మీరు బాధితురాలితో పాటు సంఘాల ఆందోళన స్పందించిన సిపి డిఎస్ చౌహాన్ ఇద్దరు కానిస్టేబుల్ పైన సస్పెన్షన్ వేటు పోలీసు దెబ్బలతో కందిపోయిన బాధితురాలి కాలు ఇట్లాంటి ఫోటోలు అసలు చూడలేమా ఫోటోలు అంత భయంకరంగా కొట్టిరు టైర్లు అవి ఉంటాయి కదా ట్యూబ్లు ఆమె చెప్తున్నది నా ఇంటర్వ్యూలో ఇది ఇది మరి నిన్న టీవీలన్నీ ఏమైపోయినాయి పనికి మాలిన వీడు టికెట్లు ఇచ్చిండో వాడు టికెట్ల లిస్ట్ రిలీజ్ చేసిండో అని వార్తలు వేసుకున్నారు కదా ఈ వార్త ఎందుకో కనబడలేదు ఇవ్వనికి ఒక్కసారి ఇది చూడండి ఎంత ఎంత దుర్మార్గం ఇది పిఎస్ లో బాధితురాలు లక్ష్మిని కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తున్న బంధువు ఆమె కనీసం కూర్చోలేకపోతున్నది అర్ధరాత్రి మహిళలు రోడ్లపై స్వేచ్ఛగా తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్రం అన్న గాంధీజీ మాటలు స్వాతంత్ర దినోత్సవం నాడే నవ్వుల పాలయ్యాయి సోదరుడు ఇంటి నుంచి తన ఇంటికి తిరిగొస్తూ రాత్రిపూట రోడ్డు మీద నిలిచిన ఒక గిరిజన మహిళ పట్ల సాక్షాత్తు పోలీసులే అత్యంత దారుణంగా వ్యవహరించారు ఆమెను స్టేషన్కు తీసుకెళ్లి దారుణంగా కొట్టారు ఎందుకు కొడుతున్నారు అని ప్రశ్నించినా చెప్పకుండా కాళ్ళు చేతులు తొడభాగాలు కందిపోయేలా కొట్టారు పోలీసుల దెబ్బలతో నడవలేని కనీసం కూర్చోలేని స్థితికి చేరుకున్న ఆ బాధితురాలి పేరు వర్ధ్యాలక్ష్మి మీర్పేట హిల్స్లో ఉంటోంది ఆమెకిద్దరు కుమార్తెలు కుమారుడు ఉన్నారు భర్త చనిపోవడంతో ఇళ్లలో పనులు చేస్తూ పిల్లలను పోషించుకుంటోంది పెద్ద కూతురు వివాహం నిశ్చయం కావడంతో ఈ నెల పద్నాలుగున లక్ష్మి దేవరకొండలో ఉంటున్న సోదరుడు చంద్రు ఇంటికి వెళ్ళింది మరుసటి రోజు పంద్రాగస్టు నాడు సోదరుడు ఇంటి నుంచి పెళ్లి ఖర్చుల కోసం మూడు లక్షలు తీసుకొని బస్ ఎక్కి రాత్రి పదకొండు గంటలకు ఎల్బీ నగర్ రింగ్ రోడ్డులో దిగింది అక్కడ ఇంటికి వెళ్లేందుకు నిలబడింది అక్కడే కొందరు హిజ్రాలు మహిళలు ఉన్నారు రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాలకు అక్కడికి పోలీసులు వచ్చారు ఎవరి కోసం నిలబడ్డారు పదండి పిఎస్ అంటూ లక్ష్మితో పాటు ఇద్దరు మహిళలను గద్దించి జీప్లో ఎక్కించుకొని స్టేషన్కు తరలించారు అక్కడ లక్ష్మిని మాత్రమే ప్రత్యేకంగా గదిలోకి తీసుకెళ్లి పోలీసులు లాఠీలతో కొట్టడం మొదలుపెట్టారు దెబ్బలకు తాళలేక ఏడుస్తూ ఎందుకు కొడుతున్నారని లక్ష్మి అరిచిన నోట్లో గుడ్డలు కుక్కి మరి కాళ్ళు తొడలు ఇతర శరీర భాగాలు కందిపోయేలా కొట్టారు ఆమె దగ్గరున్న మూడు లక్షలు మూడు తులాల బంగారు గొలుసు అరతులం కమ్మలను కూడా లాక్కున్నారు మరుసటి రోజు ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు బయటకు వెళ్లిపోమన్నారు బాధితురాలు నడవలేని స్థితిలో ఆటోలో నందిహిల్స్ లోని ఇంటికి చేరుకుంది సేవాల బంజార సంఘ మహిళా కార్యదర్శి సక్రిబాయ్ రాష్ట్ర అధ్యక్షుడు గాంధీ నాయక్ తదితరులతో కలిసి ఎల్బీ నగర్ పిఎస్ లో బాధితురాలితో కలిసి ధర్నాకు దిగారు అనంతరం బాధితురాలని వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు ఘటనపైన రాచకొండ సిపి డిఎస్ చౌహాన్ సీరియస్ అయ్యారు ఆ రోజు ఎల్బీనగర్ స్టేషన్లో నైట్ డ్యూటీలో ఉన్న ఇద్దరు కానిస్టేబుల్లను సస్పెండ్ చేశారు ఈ విషయాన్ని డీసీపీ సాయిశ్రీ వెల్లడించారు మొత్తం పోలీస్ స్టేషన్లో ఇద్దరు కానిస్టేబుల్లే ఉన్నారా అసలు ఆమెను తీసుకొచ్చింది ఇద్దరు కానిస్టేబుల్లు కానిస్టేబుల్ లోపల లోపలిగా ఆ ఇద్దరు కానిస్టేబుల్ కాక ఇంకా పోలీస్ స్టేషన్లు ఎవరు లేరా తాళమేసి వాళ్ళు బయటకు వచ్చిరా ఎస్హెచ్ఓ మీద ఫస్ట్ సస్పెండ్ చేయాలి తీసి అవతల పడేయాలి క్రిమినల్ కేసులు పెట్టాల మర్డర్ కేసులు పెట్టాల ఇంత ఘోరమా ఇది ఎక్కడున్నామండి మనం రాష్ట్రంలో ఇన్ని ఇన్సిడెంట్ జరిగినా కూడా సిగ్గు లేకుండా ఈ రకంగా ప్ర ప్రయత్నిస్తున్నారంటే ఆయన ఎవరు మొన్న నాగర్ కర్నూలు సిపి ఎస్పీ ప్రెస్ మీట్ పెడతాడు ఓ మమ్మల్ని పోలీ ఇప్పుడు 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 రావాలి పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎక్కడున్నాడు ఇప్పుడు రారు మీరు బయటికి మీ పోలీస్ స్టేషన్లో జరిగిన నారాచకాల మీద మాత్రం మేము పోలీసులని వ్యవస్థను గురించి మేము మాట్లాడుతున్నాము ఈ అరాచకాలకు పాల్పడుతున్న పోలీసులకి ఏ ఏం ఎందుకు మీరు అండగా పడుతున్నారు నిన్న వాళ్ళు ధర్నా చేసి ఒక్కసారి ఆ వీడియో కూడా చూపిస్తా వన్ సెకండ్ ప్లీజ్

నేను వీళ్ళు మొత్తం పోలీస్ స్టేషన్ అంతా చుట్టుముట్టారు సరే విల్సీ నెక్స్ట్ నెక్స్ట్ మళ్ళీ చూద్దాం సో ఇది పరిస్థితి నిన్న మనం అక్కడికి వెళ్ళినాం సాయంత్రం టైంలో ఆమె అక్కడి నుంచి ఉస్మానియాకి తీసుకెళ్ళారు సో ఇప్పుడు ఏ సిచువేషన్లో మనం దీన్ని ఫాలో అప్ చేయాలా అక్కడ కూడా నేను ఆమెతో మాట్లాడించే ప్రయత్నం చేసిన ఆ వీడియో కూడా మీరు చూడండి ఎన్ని ఎన్ని ఇన్సిడెంట్స్ అండి అసలు పోలీస్ స్టేషన్లా లేకపోతే జనాల్ని రక్షించడానిక మిగతా వార్తల్లో